హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి జీవితంలోకి ఎందరో వస్తుంటారు వెళ్తుంటారు పరిచయం గొప్పది కాదు మర్చిపోలేని మాట ఒకటి ఉంటుంది చేసిన సాయం ఒకటి ఉంటుంది గడిపిన క్షణం ఒకటి ఉంటుంది ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది అది ఎవరు అన్నది నీకు మాత్రమే తెలుసు కొన్ని కంటికి నచ్చుతాయి కొన్ని మనసుకు నచ్చుతాయి కంటికి నచ్చినవి కళ్ళ ముందు ఉన్నంతసేపే కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది రూపాయి పేదోడి దగ్గరికి రాదు మధ్యతరగతి వారి దగ్గర ఉన్నా మిగలదు ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే లోకం పోకడ జనన మరణాల మధ్య పయనం మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏమి చేయలేనేమో అనే భయం ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు ఇది కలియుగం కాదు అవసరయుగం తినేటప్పుడు విస్తరాకు అంటారు తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు అవసరం తీరాక తెలిసినవాడు అంటారు కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడు నమ్మొద్దు ఇతరులకు చెప్పొద్దు ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ బంధాలు తెగిపోతాయి జీవితం అంటే చదువు రానివాడు వాడు సైతం నిరంతరం చదివే పుస్తకం ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడటం నాలుగు మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు నమ్మించి గొంతుకొస్తారు గుర్తుపెట్టుకో వరదల్లో కొట్టుకుపోయే ఆస్తులు కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది సునామీ వచ్చినా తోడుండే స్నేహాన్ని సంపాదించుకో బ్రతుకు ఇంటికిటికీ లాంటిది తెరిస్తే వెలుగు లేకుంటే చీకటి అలాగే శ్రమిస్తే సుఖం లేదంటే దుఃఖం అంతా మన చేతుల్లోనే ఉంది అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనూ ఉండదు ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికీ కనపడని ఆత్మ మట్టిలో కలిసే మాంసం ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు సాటివారిని మానసికంగా హింసించి పైశాచికంగా ఆనందం పొందటం ఇవి నేటి మానవ జీవనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని ఆలోచించి చూడు జీవితంలో చాలా నేర్చుకుంటారు ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది నిన్న నిన్ను విడిచి వెళ్ళిన వారు ఈరోజు వచ్చి నిన్నేదో ఉద్ధరిస్తారు అని అనుకోవడం నీ అమాయకత్వం నీతో తోడుగా ఉండే నీ ఊపిరే ఏదో ఒక రోజు నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది ఇక ఈ బంధాలు ఎంత రెండు చేతులతో మనం పది మందిని ఒకేసారి కొట్టలేము కానీ రెండు చేతులు జోడించి మనం కోట్లాది మంది హృదయాలను జయించగలం ఊహల్లో ఉండే గొప్పతనం నిజ జీవితంలో ఇంకా గొప్పగా ఉంటుంది అది నువ్వు నిద్రపోతున్నప్పుడు కాదు నీ అంతరాత్మ మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం కష్టం ఎప్పుడు ఉండిపోదు సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపికగా ఓర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అన్నీ అనుకున్న సమయానికే జరగవు కొన్నిసార్లు ఆలస్యం అవ్వటం కూడా మంచిదే ఏది మంచో ఏది చెడో మనకు అర్థమయ్యేలా చేస్తుంది పది మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మిన్న మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం మనం చేసే పనులని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ